हेलो अंडी, वेलकम बैक टू माय चैनल। इप्पुडु मन ई वीडियो द्वारा एंटंटे तेलुसुकोबोतुन्नामु कडुपुलो उन्न चिन्नारिकि असलु ऑक्सीजन सरफरा अनेदि एला अंदुतुंदी, अलागे श्वास अनेदि एला तीसुकुंटुंदी अने दानि गुरिंचि पूर्तिगा तेलुसुकुंदाम। मीकु गनुक एलांटि डौट्स उन्ना, प्रेग्नेंसीलो एलांटि हेल्थ कॉम्प्लिकेशन्स उन्ना सरे किंद कामेंट चेयंडि, आ वीडियोस अनेदि चेस्तू उंटामु। नादो ओक चिन्न रिक्वेस्ट अंडी, मन चैनल एवरैना फस्ट टाइम चूसिनट्लयिना ई वीडियो मीकु नच्चिनट्लयिना खच्चितंगा लाइक चेयंडि। लाइक चेस्ते మీలాంటి గర్భిణీలకు ఇంకొంతమందికి చేరుతుంది ఈ వీడియో, కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి। ఇప్పుడైతే మనం వీడియోలోకి తెలిపోదాం। మొదటిగా వచ్చేసరికి ఏంటంటే, కడుపులో ఉన్న శిశువుకి శ్వాస అనేది ఎలా అందుతుందో తెలుసుకుందాం। మెయిన్లీ వచ్చేసరికి ఏంటంటే, కడుపులో ఉన్న శిశువు బొడ్డు తాడు ఉంటుంది కదా, సో ఆ బొడ్డు తాడు ద్వారానే శిశువుకి శ్వాస అనేది అందుతుందండి। అవును, తల్లి తీసుకునే పోషణ నుంచి బిడ్డకు కావాల్సిన న్యూట్రియన్స్ ప్రతి ఒక్కటి కూడా తల్లి నుంచి, ప్రతి పోషణ, రక్త సరఫరా, ఆక్సిజన్ సరఫరా అన్నీ కూడా మనకి అంబలికల కార్డ్ నుంచే శిశువుకి అనేది వెళ్తుంది। అయితే శిశువుకి ఊపిరితిత్తులు పనిచేయవా అనేది డౌట్ కూడా కొంతమందికి అయితే ఉంటుంది। అవునండి, 10 మాసాల వరకు కూడా బేబీకి లంగ్స్ అనేది డెవలప్మెంట్ అనేది అవ్వదు। సో 12వ మాసం నుంచి కడుపులో ఉన్న శిశువుకి లంగ్స్ అనేది ప్రారంభమవుతాయి। అప్పటి నుంచి కూడా శిశువు ఊపిరి పీల్చుకుంటుందా అంటే లేదు। ఊపిరి ఎలా పీల్చుకుంటుందంటే, ఉమ్మనీరుని అనేది ఊపిరి ద్వారా పీల్చుకుంటుంది, కానీ అప్పుడే శ్వాస అనేది ఆడదు శిశువుకి। కేవలం ఈ అంబలికల కార్డు ద్వారా మాత్రమే ఊపిరి అనేది తీసుకుంటుందండి। సో అలాగే తల్లి నుంచి రక్త సరఫరా, ఆక్సిజన్ సరఫరా ప్రతి ఒక్కటి కూడా ఈ అంబలికల కార్డు నుంచే శిశువుకి అనేది పోతుంది। అలాగే తల్లి ఆవలించిన, అలాగే ఊపిరి పీల్చిన, ఊపిరి వదిలిన, అంటే గర్భిణీలు ఇప్పుడు ఊపిరి తీసుకుంటారు కదా, దాన్ని ఆక్సిజన్ అంటారు, మళ్ళీ ఊపిరి విడిచేటప్పుడు కార్బన్ డైఆక్సైడ్ అంటారు। సో అలా ఊపిరి పీల్చిన, ఊపిరి వదిలినా సరే మీరు ఏం చేస్తారో శిశువు కూడా అలానే వెళ్తుంది। సో అలాగే శిశువు అనేది ఊపిరి పీల్చుకుంటుంది, ఊపిరి వదులుతుంది, అది కేవలం బొడ్డుతాడు ద్వారానే। అలాగే 25వ వారం నుంచి 36వ వారం వరకు ఉమ్మనీటి ద్వారానే ఊపిరి పీల్చుకుంటుంది। చాలామంది అనుకుంటారు ఉమ్మనీరు మింగేస్తుందేమో శిశువని, సో మింగదండి, వీలైనంత వరకు కూడా ఉమ్మనీటి ద్వారానే ఊపిరి పీల్చుకొని వదులుతూ ఉంటుంది 25వ మాసం నుంచి। సో ఇది మనకి ఎప్పుడూ కూడా కడుపులో ఉన్న శిశువుకి ఎలా అంటే, బొడ్డు తాడు ద్వారానే తల్లి నుంచి రక్త సరఫరా కానీ, ఆక్సిజన్ సరఫరా కానీ, అలాగే తల్లి తీసుకునే ఆహార పదార్థాలు, మంచి పోషణ, న్యూట్రియన్స్ ప్రతి ఒక్కటి కూడా బొడ్డు తాడు ద్వారా మాత్రమే మాయ నుంచి కడుపులో ఉన్న శిశువుకి అనేది వెళ్తుంది। సో మాయ అనేది మధ్యలో వారధుల పనిచేస్తుంది అండి। సో అలాగే మనకి 25వ వారం నుంచి ఉమ్మనీటి ద్వారా ఊపిరి అనేది పీల్చుకుంటుంది, అంటే బేబీకి అప్పటి నుంచి లంగ్స్ అనేది ప్రారంభమవుతాయి ఊపిరితిత్తులు। సో అలా అయితే కొంతమందికి ప్రీ మెచ్యూర్ డెలివరీ అయినా, కొంతమందికి 7వ నెలలో 8వ నెలలో డెలివరీ అయిందనుకోండి, సో అలాంటి శిశువులకి లంగ్స్ ప్రాబ్లం అనేది వస్తుంది। ఎలా అంటారా, వాళ్ళు ఊపిరి పీల్చుకోవడం అనేది కష్టమైపోతుంది। కాబట్టి ప్రీ మెచ్యూర్ డెలివరీ కాకుండా మీరు చూసుకోవాలి, ఊపిరి పీల్చుకునే సమస్యలు అనేది, శ్వాస ఇబ్బంది అనేది ఖచ్చితంగా బిడ్డకు వస్తుంది, కాబట్టి లంగ్స్ డెవలప్మెంట్ అనేది అంతగా అవ్వదు 7-8వ నెల నుంచి। సో ఇదే అండి వీడియో, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, డైలీ ప్రెగ్నెన్సీ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి। థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో।